హాయ్, ఇప్పుడు యాక్సెంట్స్ పైన ఇంకొని చేద్దాం. అబ్బా చచ్చారా బాబోయ్, అబ్బాయి కొడుకు ఉద్దేశిపోయింది ఇన్స్పెక్టర్ గారు, నాకు ఆలు ఇరిగిపోయింది, దేవుడా వాని ఆలి ముండమోయా, వాని గతర్రాని వాడు అకల ముండా కొడుకు, నా కాలు ఇరగొట్టి వెళ్ళిపోయాడు ఆ బాయికోడు. ఏయ్ ఆపు బాబు, కొద్దిగా చెప్పు, ఏంటి అసలు ఏమైంది చెప్పు, నేను నోట్ చేసుకోవాలి, కంప్లైంట్ రాసి ఎవడుకు తిండు ఏంటి చూడాలి మరి. కరెక్ట్ చెప్పు, తిన్నగా చెప్పు. సారు ఏం చెప్పమంటావు సారు, అట్లా బస్సు వస్తుంది సారు. వస్తుందా? వస్తుంది. అయితే అల్లంత దూరాన బస్సు ఉంది కదా, బస్సు వచ్చే లోపల మరి అవతలకు దూకేద్దామని దూకేసే సారు. ఆ బస్సు పక్కన ఏడ తెచ్చుండో ఓ భయకోడు వచ్చి దాన్ని కొట్టి వెళ్ళిపోయింది సారు. ఇది మొత్తం పెరిగింది, కాలు బోర్ ఎరిగింది, ఏం చేయాలి సారు? రెక్కల కష్టంతో బతుకతోని సారు, వాడిని అరెస్ట్ చేయండి, నాకు 10 లక్షలు ఇప్పియండి, వాడిని మాత్రం జైలు ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు రోడ్డు మీద ఉండకూడదు. ఇట్లాంటి చూడకుండా బండ్లు నడిపి ఎంతమంది చంపుతారు సార్ వీళ్ళు, ఎంతమంది చచ్చిపోతారు అలాంటి వాళ్ళు? నాకు నెత్తి దెబ్బ దగ్గర కాలు ఇరిపిండి, నేను చేయమంటారు. అయ్యో ఏయ్ ఆగో, చూడు బస్సు వస్తున్నప్పుడు నువ్వు ముందు దూకడానికి ట్రై చేస్తావు, మరి వాళ్ళకి వెళ్ళాల్సి నువ్వు అడ్డంగా రోడ్ క్రాస్ చేస్తావని తెలియదు కదా, తెలియందుకు గుద్దాడు. తప్పు అతనిది కాదు, నీది. ఇంతకీ బస్సుకు బైకుకి ఏమైనా దెబ్బలు తగిలాయా, స్క్రాచెస్ పడ్డాయా, బైకుకు ఏమైనా బెండ్ అయిందా? ఏంటి సార్ మీరు నా కాలు ఇరిగిందంటే బైకు గురించి అడుగుతారు? అయ్యో చూడ, బైకుకు దెబ్బ తగిలినా